నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీలా వ్లాగ్స్. ఇవాళ తోటలో మాత్రం ఒక మంచి రేర్ వెరైటీ టమాటా హార్వెస్ట్కి వచ్చేసింది, దాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే అవి కొన్ని కొన్ని వస్తూ ఉన్నాయి, నేను వచ్చినప్పుడల్లా హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ టమాటాని ట్రావెలర్ టమాటా అని కూడా అంటారంట, అంటే తెలుగులో ఏమనాలో నాకైతే తెలియట్లేదు. మామూలుగా ట్రావెలర్ అనగానే మనము బాటసారి అనుకుంటాం కదా, అందుకనే ఈ టమాటాకు నేను బాటసారి టమాటా అని పేరు పెట్టిన. మీరేమంటారో చెప్పండి. ఈ టమాటా మొక్కకు ఏంది ఇట్లా కలిపిని అనుకుంటుర్రా? ఏం లేదు, పక్షులు వచ్చేసాయి. అసలు ఒక్క పండు నుంచొని ఇస్తలేదు, ఇప్పటికి 4-5 పండ్లు అయినాయి, అన్నీ తెంచుకుంటున్నాయి, మంచి తినేస్తున్నాయి. రేయి పండ్లు ఒకటి, ఇవి ఒకటి, చెర్రీ టమాటాలు అన్నీ తింటున్నాయి. ఇంకా దీనికి ఇట్లా కప్పి పెట్టేసిన దీన్ని తీస్తా. ఎర్రగైనాక తింటున్నాయి, అవి కూడా కాయలు ఉన్నప్పుడు తినట్లేదు. ఎర్రగ కాగానే ఒక్క కాయను మంచి పండు నుంచట్లేదు. ఇంకా మూసి పెట్టేసిన చూద్దాం ఒకటి రెండు అన్న ఉండని అన్నట్టు. కానీ ఇది ఎంత బాగుంది కదా, అసలు చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది. నేనైతే అసలు ఎప్పుడు చూడలేదు, అన్ని టమాటాలు ఒక ఎత్తు, నాకు ఈ టమాటాను చూస్తుంటే ఇదొక రకం అనిపిస్తుంది. అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా కాయలు కూడా అంతే గుత్తులు గుత్తులు వచ్చేస్తున్నాయి. ఒక కాయ చాలేమో, దీని నిండా ఇట్లా చేతి నిండా వచ్చేటట్టుంది ఇది కూడా. ఇంకా అక్కడ ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకా పెద్దగా ఉంది, అసలు సూపర్ అనిపిస్తున్నాయి. అసలు నిజంగా నాకైతే ఎంత సంతోషంగా ఉందో, ఇట్లా కొత్త కొత్తగా అంటే ఇవి తమ్ముడు పంపించిండే అనుకున్నా, ఏమో లే ఫోటోలో మిన్నే ఉంటాయి ఏమొస్తాయిలే అనుకున్నాను. కానీ నిజంగా ఇంకా ఇవి కూడా ఒక 7-8 మొక్కలు వేసిన, 7-8 మొక్కలల్లో అన్నీ పోయినాయి మొక్కలు. ఇంక ఇది కూడా వస్తుందో రాదోలే అనుకున్నాను, లాస్ట్కు ఒక మొక్క మిగిలింది. ఎంత మంచిగా వచ్చినాయో పండ్లు అయితే, నిజంగా సూపర్ అనిపిస్తున్నాయి. ఇంకా కాయలు కూడా చూసుకుంటే చాలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అసలు ఇవన్నీ అవి ఇంకొక 2-3 రోజులు అయితే ఇవన్నీ పండ్లు, ఏడ ఆకులు ఉన్నాయో ఏడ కాయలు ఉన్నాయో కూడా తెలుస్తలేవు, అట్లుంది అసలు ఇది వెరైటీ చూస్తే మాత్రం. ఇన్ని కాయలు అసలు ఇవన్నీ మొత్తం ఇంకా నా ఇది చూడండి, అసలు ఇంత గుత్తి గుత్తి అయిందో కదా ఇక్కడ చూస్తే. అసలు ఇటు మండ వంగిపోయింది మొత్తం ఈ గుత్తి, ఇంత ఇంత పెద్ద గుత్తి. అసలు టమాటా లాగుందా ఇది, ఏదో బ్రెయిన్ లాగుంది కదా మనకు చూస్తుంటే. అంత షేప్ మొత్తం ఇవన్నీ ఒక్క చెట్టు, ఇంకా 5-6 పండు మొక్కలన్నీ మంచిగా బతుకుని ఉంటే ఎంత బాగుండేదో. కానీ సరేలే, ఒక మొక్కనన్నా చూడ్డానికన్నా బతికింది మంచి పండ్లు అవ్వడానికి. నిజంగా సూపర్ అనిపిస్తుంది నాకు ఇది ఒక వెరైటీ అంటే. అన్ని రకరకాల టమాటాలు ఉండే ఈ రకం ఇంకా ఎందుకో కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది నాకు. ఇది ద్రాక్ష గుత్తిలాగా ఒక వెరైటీ ఉంది, ఇది ఇంత పెద్ద గుత్తి అసలు నిజంగా టమాటా. మొత్తానికైతే ఇంక ఈ టమాటాను తెంచేస్తాను, లేకుంటే ఇంకొక రోజు ఆగితే పక్షులు తినేస్తాయి. కానీ ఎంత బాగుందో కదా అసలు, ఆహా వెరైటీగా ఉంది అసలు టమాటా అంటుంటే. ఇది టమాటాలానా ఏందో అన్నట్టు అనిపిస్తుంది కదా చూసుకుంటే కూడా. ఇది గమ్మత్తుగా ఉంది, చిన్నగా అంత జాయింట్గా అతుక్కొని. ఒకటే టమాటాకి ఇన్ని జాయింట్ లాగుంది, అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో చూస్తుంటే అయితే. అసలు నిజంగా ఇట్లా వెరైటీ చూస్తుంటే అంత మనసుకైతే ఎంత ఆనందం అనిపిస్తుందో నాకైతే. నిజంగా ఇట్లాంటివి చూస్తే ఎప్పుడు వండించాలా ఎప్పుడు చూడాలా అన్నట్టు ఉంటుంది అసలు. మంచి ఇంకోటి కూడా పండు వండింది, అది కూడా దంచేస్తాను. దీని పేరు కూడా బాగుంది, ట్రావెలర్ టమాటా అని అంటారంట. ఇంకేదో పేరు ఉంది కానీ నాకు అసలు గుర్తుకు రావట్లేదు, నోరు తిరగట్లేదు ఆ పేరు. దానికి చివరిలో ఇంకొక కాయ ఉంది, అది పోకుండా నిదానంగా కట్ చేసిన. అసలు ఇది చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా, నాకు సీతాఫల్లాగా కూడా అనిపిస్తుంది. సీతాఫలం కూడా ఇంచుమించు ఇట్లనే అనిపిస్తుంది కదా, ద్రాక్ష గుత్తిలాగా సీతాఫల్లాగా అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పక్షులు ఇట్లా కట్ చేస్తున్నాయి, అన్నీ లేకుంటే ఇంకా పెద్దగుండి ఒక్కొక్క కాయ. అసలు అసలు ఈ టమాటాలను చూస్తుంటే ఒక మంచి ఫ్లవర్ లాగా అనిపిస్తుంది కదా, ఇటు సైడ్ నుంచి చూస్తే. కింద సైడ్ నుంచి చూస్తున్నా చిన్న చిన్న టమాటాలు అన్నీ అతకబెట్టినట్టు అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి కొత్త కొత్త పండినప్పుడు అవి ఎప్పుడు చూడాలా ఎప్పుడు చూడ, నాకైతే ఇక వీటి మీదనే ఉంటుంది మనసంతా. ఇంకా ఈ టమాటా మొక్కను నేనేమనుకున్నానంటే, మామూలుగా అంటే 5-6 పెట్టినా కదా 2-3 పోయినాయి, ఇది కూడా వస్తుందో రాదోలే అన్నట్టు కొంచెం ఉండే. కానీ నా ఇష్టానికో ఏమో, ఇది మంచి ఒక్క మొక్క అయినా వచ్చి మంచి ఇంత మంచి పండ్లు ఇచ్చినాయి. వీటిని చూస్తే నిజంగా ఓ ఫోటో తీసి ఫ్రేమ్ చేయించి పెట్టుకోవాలన్నంత మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇది రెండోసారి అసలు ఇక్కడ చూసుకుంటే చాలా బాగా అయింది, కాకపోతే ఇంకా రెడ్ అవుతుంది. ఎంత బాగుంది కదా అసలు టమాటా చూస్తుంటే. ఇది ఇంకా కొంచెం కలర్ వస్తుంది, ఒక 2 రోజులు అయినాక కట్ చేస్తాను. పైన చూసుకుంటే మంచి కలర్ వచ్చేసింది, ఈ కలర్ రావాలా మనకు మంచిగా. ఇది కట్ చేస్తాను ఇంకా. నాకు ఈ టమాటా మొక్కలకు ఎక్కడ కట్ చేస్తే ఏది తిరుగుతుందో అని భయం వేస్తుంది అసలు. అసలు ఎంత ఇంత మంచి కలర్ రావాలా, ఇంకొక 2 డేస్ అయితే అది కూడా ఈ కలర్ వచ్చేస్తుంది.
మూడు రోజుల తర్వాత చూస్తే కాయలున్నాయి, ఇంకొన్ని పండు అయిపోయినవి. ఎంత బాగున్నాయో పొద్దున చూసిన నేను నీళ్ళు పెట్టేటప్పుడు. ఇంకా ఇవి అదే పక్షులు అస్సలు ఆగనిస్తలేవు. ఇది కొంచెం కొత్త వెరైటీ కదా, అందుకని ఒక్క చెట్టుకు మాత్రం ఇట్లా గట్టి పెట్టిన. అసలు వాటికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి బాగా తింటున్నాయి. అబ్బా సూపర్ అయినాయి పండ్లు మాత్రం, ఎంత బాగా అయినాయో అసలు. ఇది ఒకటే మొక్క బతకడం వల్ల జాగ్రత్త చూసుకోవడం అయింది నాకు. అసలు నిజంగా ఎంత మంచిగా వచ్చింది కదా. ఇక్కడ చూసుకున్నా, ఏడ చూసినా సూపర్ అయినాయి. కలర్ కూడా నిండు మంచి రెడ్ కలర్ వచ్చేసినాయి గుత్తి గుత్తిగా. నిజంగా టమాటాలు ఎన్ని రకాలు, ఎంత బాగున్నాయి. నాకు నిజంగా వీటిని చూస్తుంటే ఈసారి మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు అసలు ఇక్కడ చూసుకుంటే ఎంత మంచిగా ఉంది కదా. ఇది ఒక పువ్వులాగా ఉంది. అంటే ఈ టమాటా మొక్కకి ఏమైనాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంది. ఇది చూసుకుంటే ఇట్లా అనిపిస్తుంది, షేప్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది. అసలు ఇది మాత్రం మనం ఏదో స్కెచ్ పెట్టి గీసినట్టుగానే ఉంది, సూపర్ అనిపిస్తుంది కదా. ఇంకా దీన్ని కట్ చేస్తా. ఎంత మంచిగా ఉంది కదా, అసలు టమాటా పండులా అని అనిపిస్తూనే లేదు. అసలు చూస్తుంటే ఏదో కొత్త గుమ్మడికాయల వెరైటీస్ అట్లా కనిపిస్తుంది. చూస్తుంటే సైజు మాత్రం చిన్నది అంతే. అసలు ఇక్కడ చూస్తుంటే ఎన్ని టమాటాలు ఉన్నాయో అనిపిస్తుంది. ఒక్కటే టమాటా అంత పెద్దగా ఉంది, అసలు చాలా బాగుంది కదా. ఇదైతే దీన్ని కట్ చేస్తాయి ఇప్పుడు. కాకపోతే దాని పక్కకి రెండు టమాటాలు ఇంకా అంటుకొని ఉన్నాయి, అవేమో కాయలుగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఒక్క టమాటా కూడా వేస్ట్ అవ్వకుండా నిదానంగా కట్ చేస్తే. ఇక్కడ కొంచెం కత్తెర ఇక్కడ దాకింది, కానీ ఎంత పెద్దగా ఉంది కదా. ఒక్క టమాటా చూసుకుంటే చెయ్యి నిండా ఉంది అరిచేత. అది కూడా మన కాశీ టమాటా ఇంత పెద్దగా వస్తుంది, కానీ ఇట్లా రాదు కదా ఈ షేప్లో. ఇది వెరైటీగా షేప్ మంచి గమ్మత్ అనిపిస్తుంది అసలు. ఇంకా ఈ కలర్ ఉంటేనేమో ఇంకా కొంచెం పండాలా. ఇక్కడ మాత్రం మొత్తం పండింది, దీన్ని కట్ చేస్తే ఇంకా అసలు ఎంత మంచిగా ఉంది కదా. అసలు చూస్తుంటే ఈ రెండిట్లో కూడా ఒకటి మంచిగా పండింది, ఇక్కడ కూడా కట్ చేస్తే ఒకటి. అసలు టమాటాలు అయితే ఇవి ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు పండిన కాడికి తెంచేశాను, ఇంకొక రెండు రోజులలో మిగతా అన్నీ పండుతాయి. అప్పుడు ఇంకో రెండు రోజుల్లో మళ్ళీ తెంచుకుందాం. ఇంకో మూడు రోజుల తర్వాత చూస్తే ఎక్కువ వరకు పండైపోయినాయి. ఎంత బాగా అనిపిస్తుందో, బరువుకు కాడలు కూడా ఇట్లా వంగిపోతున్నాయి ఎంత గట్టినా కూడా. కొన్ని మాత్రమే కచ్చికాయలు ఉన్నాయి, మళ్ళీ పూత వచ్చేస్తుంది. ఇంకా అసలు ఇంకా మంచిగా దీనికి, ఇంకా ఇవి తెంచినాక కూడా దీనికి 15 రోజులకు ఒకసారి మంచిగా జీవామృతం అది ఇది ఇచ్చుకుంటూ పోవాలా. మళ్ళీ కొత్త పూత వచ్చేసి మళ్ళీ కాయలు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని తెంచాలి. చూస్తుంటే ఎక్కడో ఏదో ఫోటో చూసినట్టు అనిపిస్తుంది కదా, అంత మంచిగా రెడ్గా ఉండేసి దగ్గర దగ్గర ఇట్లా గుత్తులు గుత్తులు అనిపిస్తుంటాయి అసలు చూస్తుంటే అయితే. అసలు ఇక్కడ ఒకటే ఎంత లావుందో మస్తుంది ఇట్లా. ఆహా ఎంత బాగుంది కదా అసలు. అసలు ఈ టమాటా గుత్తి ఎంత బాగుంది కదా, ఒక గ్రేప్స్ గుత్తిలాగా అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది చూస్తుంటే. ఇంకా కింద కూడా చూసుకుంటే మనకి ఇట్లుంది మొత్తము. ఇంకా మామూలుగా ఇదంతా కలిపి మనకు ఒక గుత్తి. మళ్ళీ ఒక్కొక్క టమాటాను చూసుకుంటే గుత్తిలాగానే ఉంది, అంటే విడివిడిగా ఇట్లా కలిపి ఉంది ఒక్కొక్క టమాటా కూడా. మొత్తానికి ఇది ఒక గుత్తి టమాటా. అసలు ఎంత బాగున్నాయి కదా. ఇంకా ఇది ఇంకా కలర్ ఉంది, ఫుల్గా మంచిగా అనిపిస్తుంది, పువ్వులు పువ్వులు అనిపిస్తుంది. అసలు టమాటాలను చూస్తుంటే ఇట్లనే చూస్తుండిపోవాలనిపిస్తుంది కదా, ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక అంతే మనం పెంచుకొని మనం పండించుకొని తెంచుకున్నప్పుడు ఆ తృప్తే వేరుంటుంది. అసలు కొంతమంది అడుగుతారు నన్ను, మీరు మిద్దె తోట పెంచుతున్నారు కదా, మీకు వారానికి మొత్తం సరిపోతాయా కూరగాయలు అని అడుగుతారు. అంటే మనకు మొత్తం సరిపోవాలని లేదండి, ఏం లేదు. మనం ఒక 2-3 రోజులు వారానికి తిన్నా కూడా వీటి టేస్ట్ అనేది తెలుస్తుంది, మందులు లేకుండా వండించిన టేస్ట్ తెలుస్తుంది మనకు కానీ మన పిల్లలకు కానీ. ఇంకా వారంలో ఒక 2 రోజులు ఒక రోజు తక్కువ పడితే మనం బయట తెచ్చుకొని తినొచ్చు, దాని ఏం లేదు. ఇంకంటే మనకు పొలాలు కావు కదా, మిద్దెలు కాబట్టి మనకు ఎంత వీలైతే అంత ఆకుకూరలు మాత్రం మనం ఫుల్గా పండించుకోవచ్చు, మొత్తం సరిపడా పండించుకొని తినొచ్చు. మిగతా ఏమైనా తక్కువ పడ్డప్పుడు అప్పుడప్పుడు తెచ్చుకోవచ్చు. కానీ నిజంగా ఇవి ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా చూస్తుంటే. అసలు మనకు మిద్దె తోటలలో ఇలాంటి ట్రాప్స్ మంచి యూజ్ అవుతుంది. అంటే కొంచెం దోమలు పురుగులు వచ్చేస్తాయి కదా, వీటికి బాగా అంటుకుంటాయి, ఇట్లా గమ్ ఉంటుంది కదా, మొత్తం అంటుకొని పోతాయి. ఒక్కోసారి మన తీగ జాతులకు వాటికి ఎక్కువ వస్తాయి,
మనము బాధపడకుండా ముందు ముందే ఇలాంటివన్నీ పెట్టుకోవాలి. నీమాయిలు కానీ ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మన మొక్కలు అనేవి చాలా మంచిగా పెరుగుతాయి. ఏవి పురుగు అవి ఇవి లేకుండా బాగుంటాయి. ఏం లేదు, ఒకసారి పురుగు వచ్చినాక వాటిని తీసేయాలంటే చాలా కష్టం. అందుగురించి ముందు ముందు జాగ్రత్తగా ఉండడమే బెటరు. ఇంకా నేను ఇవన్నీ మాత్రం అమెజాన్ నుంచి తెప్పించుకుంటాను, మీకు అవసరం అనుకుంటే లింక్ పెడతాను, చూడండి. మన వైట్ బ్యూటీస్ కూడా కొన్ని వచ్చేసినాయి. టమాటాలు కట్ చేసుకుందాం. ఇంకా ఎంత బాగుంటాయో ఇవి చూస్తే మాత్రం, కట్ చేస్తే కూడా అంతే బాగుంటాయి. ఇంకా ఇదైతే పక్షి తినేసింది. బ్లూ బ్యూటీ కూడా చాలా బాగా వస్తున్నవి. ఇంకా కాకపోతే కింద కూడా రెడ్ అవ్వాలి. ఇంకా రెడ్ అయినాక ఇవన్నీ దంచేసుకుందాం, మంచిగా ఉంటాయి. ఇంకా కొన్ని అటామిక్ గ్రేప్ టమాటో కూడా వచ్చినాయి, ఇవి కూడా తీసుకుందాం. భలే ఉంటాయి ఇవి కూడా. అసలు ఈ మొక్కకు ఎన్ని టమాటాలు వచ్చినాయి, మళ్ళీ అవి కూడా పెద్ద పెద్ద సైజువి, ఎంత బాగున్నాయి కదా. అసలు ఇంకొక 2 రోజులు అయితే మొత్తం పండిపోతాయి చక్కగా. ఇంకా ఇక్కడ కూడా మంచి కలర్ వచ్చేసినాయి టమాటాలు, ఇవి కూడా దంచేసుకుందాము. ఇంకా ఇవి దంచుతుంటేనే మిగతాయి అవుతుంటాయి. సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా. అసలు ఇట్లా కచ్చిది ఇది ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలి మనము. ఈ టమాటాలు ఎంత పెద్దగా ఉంటాయో అంత టేస్ట్ ఉంటుంది. లోపల గుజ్జు కూడా ఎక్కువ ఉంటుంది, సూపర్ ఉంటాయి. పప్పులు వేసుకున్నా సరే 1-2 వేసుకుంటే మస్తు అవుతాయి, ఎంత బాగుంటాయి. అసలు ఈ బేసిలు అయితే ఎంత మంచి వాసన ఉంటుందో. ఆకులు కూడా చూసుకుంటే ఇంత పెద్దగా ఉంటుంది. మన మిద్దె తోటలలో అయితే ఉండవలసిన మొక్క ఇది కూడా. నేను ఇది ఎక్కడ తెచ్చినంటే ఒకసారి అర్బన్ కిసాన్కి వెళ్ళుంటే అక్కడ ఆకుకూరలన్నీ వాళ్ళు హైడ్రోపోనిక్స్లో పెంచుతారు కదా, అందుట్లో నేను బేసిలు కూడా తీసుకున్నా. తీసుకొని కాడలతోటి వచ్చింది. సరేలే ఒకసారి పెట్టి చూద్దాము అని పెట్టి చూసినా మంచిగా వచ్చేసింది. ఇంక అప్పటి నుంచి ఇక పెరుగుతూనే ఉంది. ఇట్లా కట్ చేసిన కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటుంది మంచిగా. కొంచెం బేసిల్ తీసుకుంటాను. ఏం లేదు, ఇట్లా మనం పైన పైన కట్ చేస్తే మళ్ళీ చిగురులు వచ్చేసి మళ్ళీ మంచి పెద్దగా అవుతుంది. ఇంకా 1-2 మళ్ళీ నిండా ఆకులు వచ్చేస్తాయి చక్కగా చాలిప్పటికి మనకు. ఇది మెటల్ సింక్ ఖరాబ్ అయిందని చెప్పి తీసేసినాము. ఎందుకు ఇది కూడా వేస్ట్ చేయడం అనేసి అప్పుడప్పుడు కొత్తిమీర కానీ పాలకూర ఏది వేసినా మంచిగా వస్తుంది ఇందుట్లో. ఇంక ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకుంటాను. కొంచెం ఎండాకాలం ఏంటంటే ఇట్లాంటివన్నీ మనం నీడకు పెట్టుకోవాలా, బాగా ఎండలో పెట్టొద్దు. కొత్తిమీర మనకి ఎన్నిట్లలో వేసుకున్నా తక్కువ పడుతుంది, ఎందుకంటే రోజు వాడుతుంటాం కాబట్టి. ఒకటి అయిపోకముందే ఇంకోటి స్టార్ట్ చేసుకోవాలా. చిన్న చిన్నవి మనకు పండ్లకు వాటికి ప్లాస్టిక్ వస్తాయి కదా, వాటిలలో కూడా వేసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఒక రోజుకి వస్తుంది అది కూడా మంచిగా. మందారాలలో అయితే నాకు ఈ పింక్ కలర్ అయితే భలే నచ్చుతుంది, భలే ఉంటుంది కదా నిండుగా. అసలు ఒక నిమ్మకాయను కోసుకుంటాను. నేను ఈ నిమ్మ మొక్కను ఈ బకెట్లో పెట్టాను, సరిపోతుంది మంచిగా. ఎందుకంటే చాలా గుత్తులు గుత్తులు కాయలు వస్తున్నాయి. ఒక 5 అయింది మొక్కను పెట్టి కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా కొన్ని రోజులైతే మంచి పండు కలర్ వచ్చేస్తుంది, అప్పుడు అన్నీ కోసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక్కటి తీసుకుంటాను. ఇప్పుడు కూడా మంచి రసం వెళ్తుంది చక్కగా. ఈ చెట్టు సైజు కూడా చాలా పెద్దగా అయితే ఇంకా పెద్దగా వస్తుంది మంచిగా పండు వండే టైంకి. నిమ్మజాతి మొక్కలకు మనము వర్షాకాలం కానీ చలికాలం కానీ కొంచెం నీళ్లు తక్కువ ఇవ్వాలి మిగతా వాటితోటి పోలిస్తే. ఈ ఎండాకాలం మాత్రం బాగానే పడతాయి, రోజు పెట్టుకోవాలి, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇక రోజు పెట్టుకోవాలి. అప్పుడు చేయటో పెట్టుకున్నాను కదా, ఎంత మంచిగా తీగ ఇప్పుడు ఇట్లా అల్లుకుంటుంది. ఇంకా కాయలు 2 టైం పడుతుందేమో. అడేనియం పెంచుకోవడం మాత్రం చాలా ఈజీ, తక్కువ మట్టిలో తక్కువ నీళ్ళల్లో మంచిగా పూస్తుంది. ఎండ మాత్రం బాగా దాకాల. అసలు ఈ పూలు చూస్తుంటే ఎంత బాగుంది కదా నిండు కలరు, ఇలా మంచి గుత్తులు గుత్తులు వచ్చేస్తుంది. ఇంకా ఇది 2 కదా, ఈ కొమ్మకేమో వైట్ వస్తుంది మంచిగా. ఇంకా ఇది కూడా చూసుకుంటే లైట్ పింక్, ఇది కొంచెం దానికన్నా కొంచెం లైట్ పింక్. ఇంతే చిన్న కుండి, ఇంత చిన్న కుండి మట్టి కూడా ఎంత తక్కువ మట్టి కదా. అసలు అన్నీ ఇలాంటి చిన్న కుండీలలో పెట్టుకున్నాను. ఈ పువ్వు కూడా భలే వస్తుంది, మంచి డబల్ కలర్ ఉంటుంది. ఇంత మంచి టమాటాలను చూస్తుంటే వీటితోటి ఏం చేద్దామా అని ఆలోచన చేస్తుంటే నాకు నూడిల్స్ గుర్తుకొచ్చినాయి. మామూలుగా మనము పిండితో చేసిన నూడిల్స్ని ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా, ఈసారి కొంచెం హెల్దీగా చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే కొంచెం ఆవకాడో తీసుకొని డ్రెస్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి మంచిగా పండిన ఆవకాడో అయితే చాలా బాగుంటుంది. అవకాడో కూడా మనం అప్పుడప్పుడు తినాలి, ఎందుకంటే ఇది మంచి ఫ్యాట్ ఉంటుంది ఇందుట్లో. మనకు అన్ని సూపర్ మార్కెట్లలో ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని తింటుండాలి ఇట్లాంటివి మంచి హెల్దీవన్నీ. నేను మొక్క పెట్టినా 4 అయింది, ఇంకా కొంచెం టైం పడుతుందంట రావాలి అవకాడో కూడా. కానీ మొక్క మాత్రం చాలా హెల్దీగా పెరుగుతుంది. అసలు ఇది అవకాడో సీడ్ కదా, ఇది నీళ్ళల్లో పెట్టి చేస్తే దీన్ని కూడా మొలకొస్తుంది కానీ చాలా టైం పడుతుంది. మనం గ్రాఫ్టెడ్ తెచ్చుకుంటేనే మంచిది. దీంట్లోకి మనం ఇందాక తెంచుకున్న కొంచెం కొత్తిమీర బేసిల్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి.
మనం మిద్దె తోటలు ఉన్నప్పుడు కొత్తిమీరని మాత్రం తెంచి ఇంట్లో పెట్టుకోవద్దు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు గింత కట్ చేసుకొని పోతే అయిపోతుంది, సూపర్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ఇది చేయను. ఇంకా బేసిల్ కూడా అసలు ఇట్లా కట్ చేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. బేసిల్ అబ్బా అందరు పెంచుకోండి, చాలా బాగుంటుంది ఇది అయితే నిజంగా. ఒక సగం నిమ్మకాయ పెండుకుందాము. అసలు ఇంట్లో చెట్లవి రసం అయితే ఎంత బాగొస్తాయో నిజంగా. వీటివి అయితే ఫుల్ ఇంకా సరిపోతుంది. ఇది కొంచెం సాల్ట్, చాలా కొంచెం ఉండి ఉండనట్టు. కొన్ని నీళ్ళు పోసాను, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. ఇక ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా అయితే ఇంతకుముందు హెల్దీ నూడిల్స్ అన్నాను కదా, అవేం లేవు, జూడుల్స్. అంటే ఈ జుకినితో చేసిన నూడిల్స్నే జూడుల్స్ అని అంటారు. ఈ జూడుల్స్ చేసుకోవడానికి నేను దీన్ని అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఇదైతేనేమో ఈ బ్లేడ్ వచ్చేసి కొబ్బరి తురిమినట్టు వస్తుంది, ఈ రెండేమో మంచి నూడిల్స్ చేసుకోవడానికి వచ్చేస్తుంది మనకు. ఈ జుకినీ కూడా గుమ్మడికాయ జాతికి చెందిందంట, అంటే మనం కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇత్తనాలు అయితే వేసినా ఎట్లా వస్తుంది చూడాలా. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఇందులో గ్రీన్ కలర్ ఒకటి దొరుకుతుంది, ఇంకొకటి వచ్చేసి ఇట్లా ఎల్లో కలర్ దొరుకుతుంది. చూడ్డానికి కూడా భలే ఉంటాయి కదా, అసలు కీరలాగా అనిపిస్తుంది నాకు దీన్ని చూస్తుంటే మాత్రం. ఇంక ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇట్లా కట్ చేసేసుకొని దాంట్లో పెట్టుకోవాలి మనం. ఈ బ్లేడ్ని మనం దీనికి ఇలా పెట్టుకోవాలి, చిన్న లాక్ సిస్టమ్ ఉంటుంది ఇట్లా అనుకోవాలా. దాని తర్వాత మనం కట్ చేసుకున్న దాన్ని ఇక్కడ పెట్టుకో, ఇట్లా దీంట్లో ఇట్లా కుచ్చుకోవాలి. ఇట్లా పండ్లలాగా ఉంటుంది, దీనికి ఇలా తిప్పేసేయాలి. చాలా ఈజీగా వస్తుంది, జస్ట్ ఇట్లా తిప్పితే చాలు. అంటే లాస్ట్ వరకు వచ్చినా కూడా మన చేతికి ఏమవ్వదు ఇది ఉండడం వల్ల. చూస్తుంటే మస్తు అనిపిస్తుంది కదా అందులోకి వెళ్ళి. అసలు కొన్ని పనులు చేస్తుంటే కూడా మంచిగా అనిపిస్తాయి. ఇక మొత్తం అయిపోయింది, ఇప్పుడు తీస్తా. అసలు ఏమీ మిగిలలే, లాస్ట్కు మధ్యలో మాత్రం ఇది వచ్చేసింది అంతే, ఇంకేం మిగిలలేదు. మస్తు వచ్చింది కదా, అసలు ఎంత ఈజీయో ఇది చేస్తే అయితే సూపర్ అనిపిస్తుంది. ఎంత మంచిగా వచ్చినాయి కదా, అసలు మళ్ళీ పని కూడా లేదు, నీట్గా ఇది కడిగి పక్కకి పెట్టుకోవచ్చు. ఎల్లోది కూడా కట్ చేసుకుందాం అట్లానే. మనకి ఎంత పెద్దది కావాలనుకుంటే అంత పెద్దది పెట్టుకోవచ్చు, కాకపోతే ఇట్లా ఈక్వల్గా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా ఇది ఎంత మంచిగా ఉందో. పిల్లలకి ఇస్తే సూపర్ చేస్తారు అసలు. ఇంత ముక్క కూడా వేస్ట్ అవ్వకుండా అయిపోతుంది. ఇంకా మన టేబుల్ కానీ కిచెన్ దగ్గర కూడా అంత నీట్గా ఉంటుంది, మంచిగా లాస్ట్ వరకు వస్తుంది ఇది ఇక్కడ. మొత్తం లాస్ట్ వరకు వచ్చినాక ఇప్పుడు మూత తీసుకోవాలా. ఇంకా దీన్ని కూడా వేసుకుందాము. ఇది చిన్న మిషను, నీట్గా ఉంది, నాకైతే భలే నచ్చింది, మంచి యూస్ఫుల్ అనిపిస్తుంది. దీని లింక్ కింద పెడతాను, ఒకవేళ కావాలంటే చూడండి. ఇంక ఈ టమాటాలను కూడా కట్ చేసుకుందాము. అసలు ఎంత మంచిగా ఉంది కదా, ఒక ఫ్లవర్ని కట్ చేసినట్టుంది. ఇట్లా మనం మంచి చెర్రీ టమాటాల్లాగా కట్ చేసుకుందాం. ఇట్లా దేని దానికి ఇట్లా పువ్వుల రెక్కలలాగా ఉన్నాయి అసలు ఇవి. ఒక పువ్వుకు రెక్కలు వచ్చినట్టు వస్తున్నాయి మంచిగా ఇవి అయితే. అసలు ఒకటి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో ఏమో. ఈ టమాటాలు అన్నీ బాగుంటాయి, ఇది కూడా బాగుంది. గ్రేప్ టమాటా, గెలాక్సీ టమాటా, వైట్ బ్యూటీ టమాటా, ఈ మూడు కట్ చేసి చూద్దాం ఎంత బాగుంటాయో అసలు లోపలైతే. ఇవి ఎంత మంచిగా ఉంది కదా, అసలు పైన చూస్తే ఎంత బాగుందో లోపల కూడా అంతే బాగుంది. ఇంకా నెక్స్ట్ గెలాక్సీ కట్ చేద్దాం. ఇదైతే భలే నచ్చుతుంది నాకు, లోపలైతే ఎంత బాగా అనిపిస్తుంది కదా. అసలు మా మన టమాటాలు లాగా ఉండదు, కొంచెం తేడా ఉంటుంది. ఇంకా వైట్ బ్యూటీ అయితే అసలు చెప్పనే వద్దు, ఎంత అందంగా ఉంటుందో నిజంగా. దీనికోసం ఇప్పుడు ఒకటి మందపాటి మూకుడ పెట్టేసుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం దంచిన వెల్లుల్లి వేస్తున్నాను, ఒక రెండు జాలు. నెక్స్ట్ ఇందాక కట్ చేసుకున్న టమాటాలు వేస్తున్నాను.
ఇది పెద్దగా ఉడకక్కర్లేదు, లైట్గా ఇలా ఫ్రై అయితే చాలు. నెక్స్ట్ కొంచెం ఇటాలియన్ సీజనింగ్, కొంచెం సాల్ట్, ఇంత వాడుతుంది. ఇప్పుడు మన జుడుల్స్ వేసుకుందాము, ముఖ్యమైనది ఇదే. ఇంకా ఎంత మంచి నూడిల్స్ లానే ఉన్నాయి కదా, సేమ్ అసలు. ఇంక వీటిని ఒక్కసారి ఇట్లా కలపాలి. ఇదేంటంటే లైట్గా ఉడికి ఉడకనట్టు. కొన్ని బ్లాక్ ఆలివ్స్ వేస్తున్నాను, ఇవి కూడా బాగుంటుంది. ఒక్కసారి కలుపుకుందాం ఇట్లాగా. చూస్తుంటే కూడా భలే అనిపిస్తుంది కదా కలర్గా. ఇంకొక 1 మినిట్ అంతే, ఇట్లా మూత పెట్టి తీసేస్తే చాలు. ఇంకా అయిపోయింది, ఇంకా దించుకుందాము. జస్ట్ వేడైతే చాలు మనకు, అంతే, ఇది ఎక్కువ అక్కర్లేదు. ఇంకా రెడీ అయిపోయింది కదా, ఇంతకుముందు వేసుకున్న అవకాడో డ్రెస్సింగ్ కూడా దీనికి వేసేసుకుందాము. ఇది మంచి హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది కదా అసలు. ఒకసారి అంత ఇట్లా కలిపేద్దాము, అంత అంటేటట్టు. ఇంకా టేస్ట్ వేసి చూద్దాము. నిజంగా చాలా బాగున్నాయి. అంటే ఎప్పుడు వంట చేయగానే బాగుంది బాగుంది అంటాను, కానీ నిజంగా ఇవాళ కూడా చాలా బాగుంది. ఎప్పట్లాగానే అంటే మనం ఎప్పుడు పిండితోటి చేసుకున్న నూడిల్స్ చేసుకుంటాం కదా, ఇట్లా హెల్దీగా ఉంది, టేస్టీగా ఉంది. అంటే ఎక్కువ వరకు హెల్దీగా ఉన్నాయి, టేస్ట్ ఉండవు. ఇది హెల్దీ టేస్టీ రెండు ఉన్నాయి. జుకినీ దొరికితే మాత్రం మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. పిల్లలకు నచ్చుతుంది, పెద్దోళ్ళకి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. ఇంకా ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.